ఎల్ల దగ్గరన ఊరకొక్కలు ఉంటాయి. ఈ ఊరకొక్కలతో ఒక ప్రయోజనం ఏంటంటే ఆ ఏరియాలో దొంగలు వాళ్ళని చూస్తే మురుగుతుంటాయి, కొంత భయపెడతా ఉంటుంటాయి. అదే సందర్భంలో వాటితో ప్రాబ్లం ఏంటంటే ఈ లోకల్గా తిరిగేటువంటి వాళ్ళని కూడా వెంటాడుతూ ఉంటుంటాయి. ఆకలేసినప్పుడు మంచినీళ్ళ కోసమో లేదంటే కనుక అట్టించి కొత్తగా వెళ్తున్నటువంటి వాళ్ళు, బంధువుల దగ్గరికి వెళ్తున్నాళ్ళు, వాళ్ళని వెంటాడుతూ ఉంటాయి. వెహికల్స్ వెంటపడతూ ఉంటుంటాయి, కరిచేస్తూ ఉంటుంటాయి, కొరుకుతూ ఉంటుంటాయి, చిన్నపిల్లల్ని ఇబ్బంది పెడతా ఉంటుంటాయి. దాంతో పబ్లిక్ నుంచి కంప్లైంట్స్ వస్తూ ఉంటుంటాయి. అలాంటి కంప్లైంట్స్ మున్సిపాలిటీ వాళ్ళు యాక్షన్ తీసుకోవాలి. ఇలా యాక్షన్ తీసుకున్నటువంటి ఒక మున్సిపల్ కమిషనర్ ఇప్పుడు పోలీస్ కేసు వన్యప్రాణుల సంరక్షణ చట్టం కింద ఎదుర్కోవాల్సి వచ్చింది. 200 కుక్కల్ని చంపినందుకు గాను ఈ కేసు నర్సాపూర్, ఇందులో మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపల్ కమిషనర్ అశ్రుత్ కుమార్ మీద ఈ చట్టం కింద కేసు నమోదైంది. నర్సాపురం పట్టణంలో కుక్కల బెడద ఎక్కువైందని కొంతమంది ఫిర్యాదు చేస్తే మున్సిపల్ కమిషనర్ ఆదేశాల మేరకు 200 కుక్కల్ని చంపి పాతిపెట్టారట. విషయం తెలుసుకున్నటువంటి పీపుల్స్ ఫర్ యానిమల్స్ ప్రతినిధులు పృథ్వీ గౌతమ్ నర్సాపూర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తే బుధవారం మున్సిపల్ కమిషనర్ మీద కేసు నమోదు చేయడమే కాకుండా పట్టణ సమీపంలో ఉన్నటువంటి డంపింగ్ యార్డ్ దగ్గర పాతిపెట్టిన కుక్కల కళేబరాల్ని పశుసంవర్ధక శాఖ ఏడి జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో వెలికితీయించి పోస్ట్ మార్టం నిర్వహించి ఇప్పుడు కేసు చేస్తున్నారు. ఆయనకి దాదాపుగా 3 నుంచి 7 జైలు శిక్ష పడేటువంటి సీరియస్ నేరం. ఇక్కడ పబ్లిక్ కంప్లైంట్ ఇచ్చినప్పుడు పట్టించుకోకపోతే పబ్లిక్ నుంచి గొడవ. ఇప్పుడు ఆ కుక్కల వలన ఇబ్బంది పడుతున్నటువంటి ప్రజలు ఇవాళ ఎవరు ఈ వెనకాల ఉండరు. రేపు పొద్దున ఇట్టించి సమస్య ఇది అంటే చట్టం, రాజ్యాంగం వీటన్నిటిలో ఉన్నటువంటి సంక్లిష్టతల మధ్యన నలిగేటువంటి అధికార యంత్రాంగానికి సంబంధించినటువంటి సమస్య.